హాయ్ వ్యూవర్స్, ఈరోజు ఆనందయ్య అనే ఒక పేరు కొంతమందికి దేవుడి పేరులా వినిపిస్తుంది, మరికొంతమందికి అవధూత పేరులా వినిపిస్తుంది, మరికొంతమందికి ఆయుర్వేద వైద్యంలో నిష్ణాతుడు అన్న వేళ వినిపిస్తుంది, ఇంకొంతమందికి రాజకీయ ప్రకంపనలు రేపటానికి రాజకీయ నాయకుల్లో మార్పు తేవటానికి ప్రజలకు రాజకీయం అంటే ఏంటో తెలుసుకోండి అని చెప్పటానికి వచ్చినటువంటి ఓ దేవదూత అని కూడా అనిపిస్తా ఉంది. ఏంటి ఇన్ని పేర్లు ఆయన ఒక్కడికే అంటే ఎస్, ఆయనకు ఒక్కడికి ఇన్ని పేర్లు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం పరిస్థితులు అలా ఉన్నాయి. సరే, ఆనందయ్య మందు గురించి చాలా మంది నన్ను అడుగుతా ఉన్నారు, అసలు ఏమైంది సార్, ఇస్తున్నారా లేదా ఏంటి అని. అదే ఇప్పుడు క్లారిటీ ఇవ్వబోతా ఉన్నా. ఆనందయ్య మొన్న 2-3 డేస్ బ్యాక్ కూడా క్లియర్గా అన్నాడు, ప్రభుత్వ సైడ్ నుంచి సహకారం అందటం లేదు, మేము అడగాల్సినవి మొత్తం అడుగున్నాము కానీ రెస్పాన్స్ లేదు అని. ఇదిగో ఈరోజు ప్రాపర్ వేలో ప్రభుత్వం సైడ్ నుంచి రెస్పాన్స్ వస్తున్నట్టుగా తెలుస్తుంది. అదేంటంటే, ఏ నియోజకవర్గంలో అయితే ఆనందయ్యకి ముందు హైకోర్టు పర్మిషన్ ఇవ్వగానే ఆ సర్వేపల్లి నియోజకవర్గంలో మందు పంపిణీ చేశారో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరు, కాకాని గోవర్ధన్ రెడ్డి. ఇతనికి సంబంధించి మేజర్ న్యూస్ ఏంటి, మొన్న మధ్య సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి వాళ్ళ వర్గీయులు కొంతమంది ఆనందయ్య పేరుతో వెబ్సైట్ ఓపెన్ చేసి మందు పంపిణీ చేసి భారీ మొత్తంలో లాభాలు అర్థిద్దామని చూశారని చెప్పేసి ఇది చేశారు. చూసారా, అప్పుడు లిటిల్ బిట్ గ్యాప్ వచ్చింది కదా, అప్పుడు ఈ కాకాని గోవర్ధన్ కూడా కొంచెం సైలెంట్ అయ్యాడు. సరే, సవాళ్ళు ప్రతిసవాళ్ళు అవి ఓకే, కానీ ఆనందయ్య మందు గురించి ఎవరో మాట్లాడలేదు. ఇంకా ప్రభుత్వం ఇంకా చూసుకోదు, ఆనందయ్య మందు ఆయన ఇష్టం అన్న వేళ అనేశారు వాళ్ళు. ప్రజలంతా కూడా షాకు, ఇదేంటి ఈ రకంగానే. అప్పుడు ఆనందయ్య బయటకు వచ్చి అన్నాడు సహకారం లేదు నాకు అని. ఇక ఇప్పుడు లేటెస్ట్గా ఇదే కాకాని గోవర్ధన్ రెడ్డి ఒక మాట అన్నాడు, సర్వేపల్లి నియోజకవర్గంలో చక్కగా అందరికీ ఆనందయ్య మందు అందింది, ఇంకా బ్యాలెన్స్ ఉన్న అందుతూ ఉంది, సో నా నియోజకవర్గం వాడికి సేఫ్. తర్వాత చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బ్రహ్మాండంగా ఇస్తా ఉన్నాడు అందరికి, అండ్ ప్రాసెస్ ఇంకా నడుస్తూనే ఉంది అక్కడ, కూల్ అక్కడ కూడా. ఆనెస్ట్ మా ఒంగోలుకు సంబంధించి ఒక పక్క ఎంపీ, ఒక పక్క మంత్రి అండ్ ఎమ్మెల్యే అయినటువంటి బాలిని శ్రీనివాస్ రెడ్డి, మా ఆయన వచ్చేసి మాగుంట. సో అటు మాగుంట ఇటు బాలిని, ఇద్దరి మధ్య వచ్చేసి ఒక లిటిల్ బిట్ నువ్వా నేనా అన్న వేలో ఆనందే మందు పంపిణీ చేస్తా ఉన్నారు. కొంతమంది ఏమో కార్పొరేట్ దగ్గర స్ట్రిప్లు పట్టుకుంటావాలి, ఇక్కడ వచ్చి ఆధార్ కార్డు చూపిస్తే చాలని చెప్పేసి అలా సరే నడుస్తుంది. అలా పోటీ పడుతూ ఉన్నటువంటి సందర్భంలో ఆనందయ్య ఒంటరిగా మందు పంపిణీ చేద్దామంటే సహాయ సహకారాలు లేవు అన్నది కదా మెయిన్ న్యూస్. దానికి గాను ఈ సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి ఈరోజు ఇచ్చింది ఏంటంటే, ఆనందయ్యకి ఏమేం సపోర్ట్ కావాలి, మూలికల లేదు అన్నప్పుడు హనీయ వాట్ ఎవర్ ఇట్ ఈస్ పదార్థాలు అవి, సామాగ్రి పోలీసుల స్టాఫా ప్లేసా, ఆయనకి ఏది కావాలంటే అది ఇవ్వటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆనందయ్యకి ఏవైతే అవసరం ఉందో అవన్నీ కనుక ఒక లిస్టు ప్రిపేర్ చేసి కలెక్టర్ గారికి సబ్మిట్ చేస్తే త్వరితగతిన అవన్నీ కూడా సమకూరుస్తారని చెప్పారు. సో కన్క్లూజన్, ఆల్రెడీ కృష్ణపట్నంలో మందిస్తూనే ఉన్నారు ఆనందయ్య, మిగతా చోట్ల ఆయన శిష్య బృందంతో కొన్ని చోట్ల ఇస్తున్నారు, మిగతా చాలా చోట్ల అంటారు ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ వనమూలికలు లేవు, సిబ్బంది లేరు, ప్రభుత్వం సపోర్ట్ లేదు, దానివల్ల ఆగిపోయి చెప్పి ఆనందయ్య చెప్పాడు. ఇప్పుడు సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్పిన దాని ప్రకారం ప్రభుత్వం నిజంగానే 10 అడుగులు దిగొచ్చిందనే చెప్పాలి. ఒక రకంగా విన్ విన్ సిచ్యువేషన్ అడుగులు వేయాల్సింది పోయి ఎక్కడో ఏదో రాజకీయంగా తేడా కొట్టింది, మన ఆన్లైన్ మందు దగ్గర తేడా కొట్టింది అనుకుంటున్నాను నేనైతే. దాంతో వాళ్ళు ఆగిపోయారు, ఆనందయ్య ఒంటగానే అందరికి ఇద్దాన్ని ట్రై చేస్తామంటే అవటంలా. దాంతో ప్రజల సైడ్ నుంచి విపరీతమైన వ్యతిరేకత ప్రభుత్వం మీద వస్తా ఉంది, అది గుర్తించారు. గుర్తించి లేదు ఈ సమయంలో కరెక్ట్ గా లేని పని రాజకీయాలు అని చెప్పేసి వాళ్ళు నార్మల్ వేలోకి వచ్చారు. సో కన్క్లూజన్, జస్ట్ ఒక 1-3 డేస్ ఆగండి, అన్ని పరిస్థితులు చక్కబడతాయి, అప్పుడు ఆనందయ్యే మరలా ప్రెస్ ముందుకు వచ్చి అంతా కృష్ణపట్నం రావాలనా లేదు ఆ జిల్లాలకు పంపాలనా నియోజకవర్గాలకు పంపాలనా ఆన్లైన్ అయితే ఎలా ఏంటి అన్న క్లారిటీ అయితే ఇస్తాడు. సో ఇప్పుడు ఈ వీడియో మొత్తం మీద రావాల్సిన క్లారిటీ ఏంటి, రాజకీయ ప్రకంపనలు రేగాయి ఒక్కసారి ఆనందయ్య మందుతో, నువ్వా నేను అన్నట్టుగా ఎవరు కలిపి పోటా పోటీగా పడతా ఉన్నారు.
ఇటువంటి ఆనందని వంటరం చేశారు. ఈ ఆనంది వచ్చి బాధపడ్డాడు, నాకెవరు సపోర్ట్ లేదు, నేను ఎలా ఇవ్వాలి ఏంది అని చెప్పేసి. దాంతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది, లేదు లేదు ఇచ్చి తీరాల్సిన సపోర్ట్ అని. సో సపోర్ట్ ఇవ్వటం మొదలైంది. ఈ రోజు ఈవినింగ్ లో క్లారిటీ వస్తుంది ఆనందయ్య గారికి కూడా. దాన్ని బట్టి ఈవినింగ్ రేపు ఆనందయ్య గారే చెప్తారు మందు అనేది పంపిణీకి ముందు ఎలా ఉండబోతుంది ఏంటి అని. ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గం అయితే చివరెడ్డి భాస్కర్ తయారు చేస్తున్న మందు అయితే అందు మీన్ ఆయన పంపిణీ చేస్తున్న దానిలో ఈ పి ప్రివెంటివ్ అనేది ఏదైతే ఉందో దానికి సంబంధించి అద్భుతమైనటువంటి డిమాండ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. చాలా మంది తీసుకుంటూ ఉన్నారట, ఇంకా బల్క్ లో తయారు చేస్తున్నారు, ఇవ్వాల్సిన వాళ్ళకి ఇస్తామని చెప్తా ఉన్నారు. అంటే రాకుండా ముందుగా అడ్డుకోవడం కోసం అండ్ రెసిస్టెన్స్ పవర్ పెంచడం కోసం కూడా. సో ఆనందయ్య మందు బ్రహ్మాండంగా పనిచేస్తుంది, అందులో నో డౌట్. ఈ మందుకు సంబంధించేసి ఆనందయ్య గారు ఈ రోజు ఈవినింగ్ అని రేపు కానీ ఖచ్చితంగా క్లారిటీ ఇస్తారు. ఏ రకంగా రాష్ట్రం మొత్తం కూడా పంపిణీ చేయడానికి పక్క రాష్ట్రాల వారికి ఇది చేరటానికి ఉన్నటువంటి అవకాశాలు ఏంటి అన్న దాని మీద. సో జస్ట్ 1 or 2 డేస్ తాగండి, మరల ప్రొసీజర్ అయితే స్టార్ట్ అయింది ఇంకా.